పట్టుకోకపోతే నేను అవుట్ కొత్త బాల బ్యాట్ కూడా కొత్తదే వీడి కోసం బామ్మని బౌల్ చేసావా నో నో బామ్మ అంపైర్ ఎప్పటికీ అవుట్ కాదు మరి ఎవర్ని అవుట్ చేసావ్ నువ్వు మేనేజర్ని చేశానన్న ఆ బక్రాని ఎవరు కృష్ణనా యా ఒక్క బ్యాట్ ఏంటి చలికాలానికి స్వెట్టర్ వర్షాకాలానికి రెయిన్ కోట్ స్కూల్కి వెళ్ళడానికి సైకిల్ నా లైఫ్ లైన్కి బాడీ లూప్ లైన్ ఒరేయ్ చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు మాత్రం తక్కువ చేసావా తనోజాబ్ నువ్వు కొట్టేసి ఈ లైఫ్ నే సెటిల్ చేసుకున్నావుగా అన్ని విషయాలు ఇంట్లో చెప్పడం నాది తప్పు అయినా వేస్ట్ ఫిలోని ఇలాగే బుక్ చేయాలి ఒరేయ్ అతను ఎంబీఏ చదివాడు ఎందుకు ఫస్ట్ సాలరీ అంటే హాఫ్ నికర్ గాని నాకే అర్థమైంది ప్యాంట్ వేసుకున్నాడు 30 వస్ట్ ఫస్ట్ అంటే నమ్మేశాడు హాడు వేసులో కాదా మంచి జాబ్ ఇస్తానని నమ్మిస్తే అతని ప్లేస్ లో నేనున్నా నమ్మేదాన్ని అది నిరుద్యోగుల వీక్నెస్ నీకు చెప్పినా అర్థం కాదు లోపల ఉన్నాడు వాడికి అర్థమయ్యేలా చెప్పు యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం ఇప్పుడు ఇంకోటి కృషితో నాస్తి దుర్భిక్షం అంటే కష్టపడి పనిచేస్తే దుర్భిక్షం దానంతట అదే వస్తుంది శిష్య బామ్మ నువ్వు చాలా తప్పు చెప్తున్నావు ఏ కష్టపడి పనిచేస్తే దుర్భిక్షం అదే పోతుంది పోతుందా స్లిప్ అయింది ఇప్పుడు ఇంకోటి ఇస్తాను కాసుకో ఆ ప్రకారంగా అర్జునుడు ఆంజనేయుడితో బామ్మ కృష్ణుడు అర్జునుడితో మేడం నువ్వు భగవద్గీత తెప్పించావా అయ్యో బామే అడగలేదండి నేనే తీసుకొచ్చాను ఎందుకండి ఇవన్నీ మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయా అయ్యో అలా ఫిక్స్ అవ్వకండి మీరు అది రూమ్ రెంట్ అండి ఎలాగో నెక్స్ట్ మంత్ జాబ్ వస్తుంది రెండు కలిపి ఒకేసారి కట్టేద్దామని పైగా వీటి కోసం మీరు ఫస్ట్ సాలరీ వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేయడం అని తీసుకొచ్చా మీరు ప్రాబ్లమ్స్ లో ఉండి కూడా ఏంటిదంతా మీరు చేసే హెల్ప్ తో పోల్చుకుంటే ఇదో పెద్ద ఖర్చా అండి ముందు నేను చెప్పేది వినండి మీరేం చెప్పదు మీరేం చెప్పినా మేనేజర్ నాకు చెప్పండి వింటాను అది కాదండి ఏం లేదు ఫిక్స్ ఫిక్స్ అంతే మామా బాయ్ టాటా ఓకే ఉంటానండి అది జిఎం కృష్ణ మేనేజర్ ఎలా ఉంది మన బిల్డప్ కొంచెం ఎక్కువైనట్టుంది నలుగురికి మనం తెలియాలంటే ఆ మాత్రం బిల్డప్ ఉండాలరా నమ్మల్ కిట్ట ఆర్డర్ కి రాజా మడిసి ఉంకెట్ట వెతుకో రాజా రే మన చేతి రాత బాగుంటే కదరా మన తల రాత బాగుండాలి మనం మేనేజర్ అవ్వాలంటే ఆ దేవత కరుణించాలి అప్పుడియా అప్పుడిదా తమిళ రాదు అనుకున్నాను బానే వచ్చిందే ఓకే జిఎం కృష్ణ ఇన్ ఎక్స్క్యూజ్ మీ ఎవరు కావాలండి మీకు కృష్ణ గారున్నారండి మేజర్ కృష్ణ గారా అవునండి ఆయన ఆయన లోపల బిజీగా ఉన్నారు ఆయనతో మాట్లాడాలి ఓహో మీ పేరేంటి సింధు సింధు వన్ సెకండ్ రే నీకోసం ఎవరో ఒక అమ్మాయి వచ్చిందిరా అమ్మాయి అమ్మాయే అమ్మాయిని బయట వెయిటింగ్ లో పెట్టా నీ వెయిట్ పెరుగుతుంది పేరేంటంట పేరు సింధు అని చెప్పింది నీ అయ్యా మన కన్నం పెట్టే దేవత ఆవిడేరా దేవత హలో మేడం సారీ అండి క్షమించాలి రేపు మా ఆవిడ మేజర్ అయ్యాక ఎట్లా ఉంటే బాగుంటుందని జస్ట్ బిల్డప్ ఇచ్చారంటే ఏడ్చోలే మా ఇద్దరు కాఫీ బట్టర్ అట్లాగే అయ్యో ఆయనకి ఎందుకండి శ్రమ పర్వాలేదండి ఊళ్ళో బేవర్స్ దొరుకుతుంటే ఇంటి పని వంట పని చేస్తాడని నేను తీసుకొచ్చా ఎరా ఆటైపే ఏడ్చోలే వెళ్ళి కాఫీ బట్టర్ మీరు కూకోండి తీసుకొస్తాను రండి లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నా పర్లేదండి మీకు విషయం చెప్పాలని వచ్చాను నా ఇంటర్వ్యూ గురించా అవును జాబ్ వచ్చినట్టేనా రాలేదు ఆ రోజు నేను మీలాగే ఇంటర్వ్యూకి వచ్చాను అమ్మలేదు మా నాన్నగారు వైజాగ్ లో చిన్న లాయర్ కానీ ఏమి సంపాదించలేని పరిస్థితి అమ్మలేని లోటు నాకు తెలియకుండా పెంచారు ఇప్పుడు ఆయనకి హెల్ప్ చేయాలని హైదరాబాద్ లో మా బంధువైన బామ్మ ఇంట్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేశాను అందుకే మీకు లేనిపోయిన ఆశలు కల్పించి ఈ జాబ్ నేను సంపాదించాను ఈ విషయం మీకు చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ మీరు నాకు అవకాశం ఇవ్వలేదు నాకు ట్రాన్స్ఫర్ అయింది ఇప్పుడు ఈ విషయం మీకు చెప్పకపోతే ఆ పాప నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు నేను మీకు చేసిన అన్యాయానికి జాబ్ రిజైన్ చేయాలని నిర్ణయించుకున్నాను మీరు రిజైన్ చేసినంత మాత్రాన ఆ జాబ్ నాకే వస్తుందని గ్యారంటీ ఉందా దేనికైనా రాసి పెట్టుండాలండి అయినా అది మీ తప్పు కదండి మీ అవసరాలు మిమ్మల్ని అలా చేయించాయి ఇన్ని రోజులు ఈ విషయం తెలియక మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను సారీ అండి ఇక నుండి నా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అది కాదండి మీరు ఇంకేం మాట్లాడద్దు ఇవన్నీ మర్చిపోండి హ్యాపీగా జాబ్లు కంటిన్యూ అండి హలో
ఇవాళ్ళనించి మనం ఫ్రెండ్స్. ఓకే థాంక్యూ బాయ్ బాయ్. అరకు వెళ్లి మాథ్యూ గారికి రికమెండేషన్ లెటర్ చూపించానంటే వైజాగ్ లో నాకు జాబ్ వస్తుంది. నువ్వేమో నా కూతురు లైఫ్ సెటిల్ చేయి సెటిల్ చేయని నా ప్రాణాలు తీస్తున్నావు, ఇదేమో ఉద్యోగమో ఉద్యోగం అని అరకు వైజాగ్ అంటూ ఊళ్ళెళ్తానంటుంది. నలుగురు చేత నన్ను చీకొట్టించాలని ఇద్దరు కలిసి ఎంత బాగా నాటకం ఆడుతున్నారో. ఈ పెళ్లితో దీని పీడ వదిలిపోతుంది అనుకుంటే తెలివిగా తప్పించుకొని నా పరువు తీయాలని ప్లాన్ చేసింది. రేపు మగ పెళ్లి వాళ్ళొచ్చి ఆడపిల్ల ఏది అని నన్ను అడిగితే ఏం సమాధానం చెప్పంటావు? నిన్ను చూపించమంటావా? నిన్ను చూపించమంటావా? చేసుకుంటావా ముచ్చటగా మూడో పెళ్లి? నన్ను గదవం చేయడానికి ఎన్ని నిన్ను కన్నందుకో. నువ్వు మనిషివేనా? ఎల్లుండిగా పెళ్లి చూపులు, నేను వస్తాను. రాకపోతే వస్తానని చెప్పిన తర్వాత వస్తాను అంతే. రాకపోతే నేనేంటో అప్పుడు చూపిస్తా. ఎందుకమ్మా ఆయన కాదని వెళ్తావు? ఆయన నన్ను కాదన్న బతకాననే జాబ్ కోసం వెళ్తున్నాను. ఎవరు కావాలి? మాథ్యూ అంకుల్ ఉన్నారా? ఆయన నీకు తెలుసా? చూస్తే గుర్తుపడతాను. ఎలా గుర్తుపడతావు? తెల్లగా పిల్లిగడ్డం వేసుకుని గండు చిన్న కొడితే వాచినట్టు మొహం పెట్టుకుని గున్నెనుగులాగా మెల్లగా నడుస్తాట. ఎవరు చెప్పారు? హైదరాబాద్ లో ఉంటున్న ఆయన క్లాస్మేట్ రామస్వామి గారు చెప్పారు. ఆ రాస్కల్ నా గురించి అలా చెప్పాడా? అంటే మీరు నువ్వు అన్న మూడు క్వాలిటీస్ మెండుగా ఉన్న మాథ్యూ అంకుల్ ని? అయ్యో ఐమ్ సారీ, ఐమ్ రియలీ వెరీ సారీ సార్. ఇట్స్ ఓకే, నన్ను అలా అనడం వాడికి సరదా. ఆ ఇడియట్ నా బెస్ట్ ఫ్రెండ్. సార్, మీ బెస్ట్ ఫ్రెండ్ మీకు ఈ లెటర్ ఇవ్వమన్నారు. లెటర్స్ పోస్టర్స్ తినడానికి నేను మేక అనుకున్నాడా విధవ? జాబ్ గురించి వచ్చావా? శక్తి ఫైనాన్స్ ఎండి నా బిజినెస్ పార్ట్నర్. ఆ జాబ్ కంపల్సరీ. నువ్వెవరు? సడన్ గా సునామీ లాగా వచ్చేసావు. నా పేరు మురళి అండి. ఫాదర్ చార్లెస్ పంపించారు. ఫాదర్ చార్లెస్ గారు పంపించారు? అంకుల్, ఆయన నా గాడ్ ఫాదర్. మీరే నా గాడ్ ఫాదర్. దీవించండి, తీసుకోండి. అమ్మాయి వచ్చిన జాబ్ కోసమే వచ్చావా? ఎస్ అంకుల్. అంకుల్, మీరు రామస్వామి గారు కలిసి సైన్స్ మేడం కి లవ్ లెటర్ రాసిన విషయం, మీరు బుర్ఖాలు వేసుకుని లేడీస్ హాస్టల్ కి వెళ్లి తన్నులు తిన్న విషయం, మీరు డ్రాయర్ తో పరిగెడుతుంటే మిమ్మల్ని కుక్కలు తరిమిన విషయం గుర్తు చేయి. ఈ జాబ్ మీకే ఇస్తాడు అన్నను పంపించారు. నిజమే, వాడిని నేను కాదనలేను. అంకుల్, మీకు చార్లెస్ గారు ఏమైనా తక్కువ చేశారా? మీకు ఫీజులు కట్టి, కరెంటు పోతే క్యాండిల్ పెట్టి, నిద్ర వస్తుంటే టీలు పెట్టి, ఆయన బట్టలు సైతం మీకే కట్టబెట్టి, నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని ప్రార్థనలు పెట్టి ఇన్ని చేస్తే ఆయన మాట మీరు కాదనగలరా అనరు? ఇది కరెక్టే. నువ్వు పాదం పెడితే పచ్చగడ్డి మీద యాసిడ్ పోసినట్టు. నువ్వు బస్ ఎక్కినప్పుడు అనుకున్నానే నా లైఫ్ టైర్ పంచర్ అవుతుంది. చిల్డ్రన్,
ముందు మీ గొడవ ఆపి లోపలికి రండి, ఫ్రెష్ అయ్యాక ఫ్రెష్ గా ఆలోచిద్దాం.